అనంతపురం జిల్లా రాయదుర్గంలో సిసి రహదారుల భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, డిఈ రామూర్తి, ఒకటవ వార్డు ఇన్ఛార్జి దివాకరు, రెండవ వార్డు ఇన్ఛార్జి శివ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి జరిగిన లబ్ధిని వివరిస్తూ వాళ్ళకున్న సమస్యల్ని తెలుసుకుంటూ సమస్యల్ని పరిష్కరిస్తూ కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు ఆరు వార్డులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అయ్యి ప్రతి వార్డుకు 20 లక్షల చొప్పున ప్రతి వార్డుకు కూడా ప్రతి సచివాలయానికి 20 లక్షల చొప్పున డబ్బులు రావడం జరిగింది. ఈరోజు 40 లక్షల రూపాయలతోటి అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగింది. 1-2 రోజులలో ఇంకొక 40 లక్షలు పనులు కూడా మొదలు పెడతాం. అదేవిధంగా ఈరోజు దరిదాపు ఎంత పెడుతున్నాం, ఈరోజు మళ్ళీ కూడా 1 కోటి 10 లక్షల పనులకు ఈరోజు టెండర్లు కూడా కాల్ఫర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అభివృద్ధిని ఏ విధంగా కొనసాగిస్తున్నామో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవైపు సంక్షేమాన్ని ప్రతి ఇంటికి అందిస్తూ అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా అనేక పథకాలని ప్రజలకు అందిస్తూ ఇంకొక వైపు ఎక్కడ కూడా అభివృద్ధి కుంటు పడుకోకుండా ప్రతి పనిని కూడా చేస్తున్నారు.